తెలంగాణలోని సింగరేణి ఏరియాలో రెండో రోజు సమ్మె విజయవంతమైంది డెబ్బై రెండు గంటల్లో సమ్మెలో భాగంగా కార్మికులంతా విధులకు దూరం కావడంతో ఉత్పత్తి నిలిచిపోయింది సంస్థకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది మరోవైపు కార్మిక సంఘాలు చేపట్టిన ఈ సమ్మెకు సంఘీభావం తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎంపీ వెంకటేష్ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మంచిర్యాల కుమరం భీం జిల్లాలోని సింగరేణి బొగ్గుబావులు రెండో రోజు బోసిపోయాయి ఆరు కార్మిక సంఘాలు ఇచ్చిన మూడు రోజుల సమ్మె పిలుపులో భాగంగా రెండో రోజు సమ్మె విజయవంతమైంది బెల్లంపల్లి రీజియన్ లో శ్రీరాంపూర్ మందమర్రి బెల్లంపల్లి మూడు ఏరియాల్లో మొత్తం పద్దెనిమిది వేల మంది కార్మికులుండగా అందరూ సమ్మెలో పాల్గొన్నారు టీవీ తో సహా ఐదు జాతీయ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటూ ఉండగా మందమర్రి ఏరియాలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కార్మిక సంఘాలకు మద్దతుగా పాల్గొన్నారు బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి తెలంగాణ బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం వారి చేతకాని తెనాలకు నిదర్శనమన్నారు సుమన్ సమ్మెతో బెల్లంపల్లి ఏరియాలో రెండు కోట్ల యాభై రెండు లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా శ్రీరాంపూర్లో ఇరవై ఒక్క వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచింది మందమ్మరి ఏరియాలో పదిహేను వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది బెల్లంపల్లి శ్రీరాంపూర్ మందమర్రి ఏరియాల్లోని ఓసీపీ బొగ్గు గనుల్లో మొత్తం నలభై ఎనిమిది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా ఒక్కరోజులో పద్నాలుగు కోట్ల నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేయడం సరైన నిర్ణయం కాదన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ రెండో బొగ్గు సందర్శించి కార్మికులు కార్మిక సంఘాలకు సంఘీభావం తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేస్తే స్థానికంగా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు టీఆర్ఎస్ నేతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఇల్లందు మణగూర్లలోని ఓపెన్ కాస్ట్ గనులు అండర్ గ్రౌండ్ కార్మికులు ఎవరు విధులకు హాజరు కాలేదు దీంతో ఉత్పత్తి నిలిచిపోయింది రెండు రోజులుగా సమ్మె వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది